హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను లక్ష్మి. వెల్కమ్ టు హ్యాపీ గార్డెన్ విత్ చిట్టి బాబు. ఈరోజు మా టెర్రస్ మీద ఉన్న వంకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. రండి చూద్దాం. వంకాయలు ప్లస్ స్ట్రాబెర్రీస్ అన్ని ఇవి చాలా కాస్తాయి అండి. చాలా చాలా వచ్చాయి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది ఇది వెరైటీ అంటూ నాకు తెలియదు అండి. చాలా టేస్ట్. అప్పారావు గారు ఇచ్చిన సీడ్స్ ఇవి కూడా. ఈ క్రెడిట్ కూడా అప్పారావు గారికి వెళ్ళింది. ఆయన ఇచ్చిన ఆ సీడ్స్. పొండకాయలు పోయి పట్ల పొడకాయలు మాత్రం లేదు. ఇప్పుడు నీకు అవి అక్కర్లేదు. అట్లా ఉంటేనే మంచిది, మంచి హెల్తీగా ఉన్నట్టు. అవును, లేతగా ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి. ఎంత వాటర్, ఎంత వాటర్ కంటే కత్తెర ఎత్తుకుని కట్ చేయని అవసరం లేదు. ఇంటికి చేత అలాంటివి విరిగిపోతాయి. ఫ్రెష్ తోటకూర నేను చేతితోనే తుంపేసుకున్నాను ఇవన్నీ. చాలా మంచిది హెల్త్కి, హెల్త్కి చాలా మంచిది. కట్ చేయటం వలన అందులో నుంచి మళ్ళీ చిగురు వస్తుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ రెండోసారి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఇక ఫైనల్గా దాన్ని వదిలేసామంటే సీడ్స్ ఫామ్ అయిపోయి అందులోనే పడిపోయి మళ్ళీ అవి వచ్చేస్తుంటాయి. ఇవి వస్తున్నాయి సీడ్స్. అవేం తంబ చిక్కుళ్ళు ఉంది, తంబ చిక్కుళ్ళు అపరంజిత వైలెట్ కలర్, వైలెట్ చాలా ముద్ద ముద్దగా రోజా పూలాగా ఉంటుంది. అది అందరికి ఇచ్చానండి ఆ సీడ్స్ కూడా నేను. అప్పుడు వచ్చేసారంటే ఇవి సీడ్స్ కోసం వదిలేస్తాను. ఓన్లీ ఆకు మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటాను. సీడ్స్ ఇలానే ఉంటాయి. ముదిరిపోయేటాక ఇందులోనే పడుతుంటాయి, మళ్ళీ ఇందులోనే ఉంటాయి. మనకు కావాల్సింది ఆకు కోసేసుకుంటుంటాం. దానిలో దానిలో మనకి ఏమవసరం ఆకు ఆకు కోసేసుకుంటాం. ఇది కూడా సీడ్స్, ఇది కూడా వదిలేస్తాను. ఆకు తీసేసుకుంటాను కూడా. ఈ మూడు మూడు మొక్కలు చాలండి. మొన్న మొత్తం టెర్రస్ మీద అంతా మనకి సీడ్స్ సరిపోతాయి. ప్రతి పెద్ద అంతగా అవసరం లేదు, ప్రతిసారి కొన్న అవసరం లేదు. ఇందులో చూడండి ఎంత ఆకుంది. ఇది సీడ్స్ వచ్చేసింది. ఓకే, అది చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది ఇది సన్ఫ్లవర్, ఇది సన్ఫ్లవర్ హెవీ, ఇది సన్ఫ్లవర్. ఓకే ఓకే, సీడ్స్ ఇందులోనే ఉన్నింది. పోయినసారి అదే పడే అదే వచ్చింది. ఓకే, సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా అదే. సొర టెర్రస్ మీద పండిన ఆర్గానిక్ సొర ఆరేసుకుంటాం. ఈ రోజుకి సరిపోతాయి కూరగాయలు మనకి. సరిపోతాయి సొరకాయ తోటకూర చాలు అయిపోతాయి. ఇది ఈరోజు హార్వెస్ట్ అండి. చూడండి తోటకూర, సొరకాయ, టమోటా, మిర్చి, వంకాయ, బీన్స్ ఒక్కరోజు సరిపోయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఇందులో కంటెంట్ ఉందని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అది మర్చిపోద్దు. దాని ద్వారా నాకు నేనేం మిస్టేక్ చేస్తున్నానో నాకు తెలుస్తుంది. సో రెక్టిఫై చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో వీడియోలో మీకు అది రాకుండా చూసుకుంటాను.